పిల్లలందరికీ శుభోదయం. మనం నాలుగవ పాఠం వృధాచయం అనే పాఠం చదువుకున్నాము. అందులో ఉన్న వ్యాకరణాంశాలు నేర్చుకుంటున్నాం. అందులో మీకు పోస్టర్ను చూసి ప్రశ్నల జవాబులు ఎలా రాయాలని నేర్చుకున్నాము. అలాగే అమలు చేసేవి అమలు చేయనివి అవిటి నేర్చుకున్నాము. అలాగే నెక్స్ట్ రోమన్ నెంబర్ 4లో పదజాలంలో విద్యుత్తు పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. లాస్ట్ క్లాసు తర్వాత లాస్ట్ క్లాస్లో ఇంతవరకు అయిపోయింది విద్యుత్తో పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి అని. అయినా ఒకసారి విద్యుత్తో పనిచేసే కొన్ని వస్తువులు మీకు తెలుసు, లైటు, ఫ్యాను, ఫ్రిడ్జు, కంప్యూటరు, మిక్సీ, అలాగే ఏసీ, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అది కూడా, కూలర్ అనేవి అని మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ బిట్టు క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. రోమన్ నెంబర్ 4లో పదజాలంలో సొంత వాక్యాలు ఎలా రాయాలో పదాలకి నేర్చుకుంటాం ఈరోజు క్లాసులో. సొంత వాక్యాలు చూడండి. సొంత వాక్యాలు పొదుపు ఏమేం పదాలు ఇచ్చారు? పొదుపు, నెంబర్ 2 జాతర, పోస్టరు, ఉత్పత్తి. ఈ నాలుగు పదాలకి సొంత వాక్యాలు ఎలా రాయాలో ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాము. అలాగే మనము ఈ సొంత వాక్యాలు నేను రాసినయే కాదు, మీరు సొంతంగా కూడా రాయొచ్చు. సొంత వాక్యాలు అంటే ఏంటి? సొంతంగా రాయడం, అర్థవంతంగా సొంతంగా రాయాలి, వాక్యం అర్థవంతంగా ఉండాలి. పొదుపు మనం పొదుపు ఎక్కువగా ఎక్కడ చేస్తుంటాము? డబ్బును పొదుపు చేయగలం. డబ్బును పొదుపు చేస్తే మనకి జీవితంలో చాలా ముందుకు వెళ్తాం. డబ్బును ఎట్లా పడితే అట్లా వాడకూడదు. డబ్బును డబ్బును పొదుపు చేయగలం. పొదుపు చేయవలెను. తర్వాత నెక్స్ట్ జాతర. జాతర జాతర అనే పదం ఎక్కడ వాడుతుంటాం? తిరునాళ్ళు అప్పుడు వాడుతుంటాం. ఏదైనా పండగలు అయిపోయిన తర్వాత జాతర జరుగుద్ది. మా ఊరిలో జాతర చాలా ఘనంగా జరుపుతారు. మా ఊరిలో జాతర చాలా ఘనంగా జరుపుతారు. ఘనంగా జరుపుతారు. చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ పోస్టరు. పోస్టర్లు చూస్తుంటాము, పోయోచకుల కోసం పోస్టర్లు చూపిస్తాం, అయితే ఏదైనా ఉత్సవాలు అయితే పోస్టర్లు చూస్తుంటాము, అట్లాంటివి పోస్టర్ అనేది దానికోసం ఉపయోగిస్తారు. పోస్టర్ పోయోచకులు వేస్తామని పోలియో పోలియో చుక్కలు వేసుకోమని పోస్టర్ ద్వారా పోస్టరు తెలుపుతారు. పోలియో చుక్కలు వేసుకోమని తెలుపుతారు. అలాగే ఏదైనా కొత్త సినిమా వస్తే తెలుపుతారు. అలాగే పోస్టర్ ద్వారా తెలుపుతారు. అట్లాగే ఏదైనా ఉత్సవాలు తిరునాళ్ళు అయితే పోస్టర్ ద్వారా తెలుపుతారు. ఇంకా నీటిని సేవ్ చేయమని పోస్టర్ ద్వారా తెలపవచ్చు. అట్లాగే కరెంటును పొదుపుగా వాడుకోమని పోస్టర్ ద్వారా తెలియజేయచ్చు. పోస్టర్ అనేది ఎన్ని రకాలైన మనం వాడుకోవచ్చు. అట్లాగే ఉత్పత్తి, ఫ్యాక్టరీల్లో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ముందు మూడు చూడండి. పోలియో చుక్కలు
వేసుకోమని పోస్టర్ ద్వారా తెలుపుతారు। ఉత్పత్తి 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 ఫ్యాక్టరీలలో వస్తువులను ఫ్యాక్టరీలలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు। ఉత్పత్తి అంటే ఏంటి? ప్రొడక్ట్। వస్తువులు ఉత్పత్తి చేస్తారు। అర్థమైందా? డబ్బులు డబ్బును పొదుపు చేయగలను ఫస్ట్ వాక్యం। రెండోది, మా ఊరిలో జాతర చాలా ఘనంగా జరుగుతారు। పోయేటకలు వేసుకోమని పోస్టర్ ద్వారా తెలుపుతారు। ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు। ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు లేదా తయారు చేస్తారు। మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు, సొంతంగా రాయాలి। ఒకసారి చూడండి, ఫ్యాక్టరీలలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు। నెక్స్ట్ బిట్ ఏముంది? ఈ బిట్. ఈ క్రింది వాక్యాలలో వాక్యాలను ఒకే పదంతో సూచించండి। అంటే ఏంటి? ఒక పదంతోనే ఆన్సర్ పూర్తి చేయాలి। వృధా చేయకుండుట అంటే పొదుపు, అంటే వృధా చేయకుండుట అనే దానికి చిన్న పదం ఏమొస్తుంది? పొదుపు। సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించేది పోస్టరు। అంత పెద్ద సెంటెన్స్ని చిన్న పదం ద్వారా చూపించాలి, చిన్న పదం రాయాలి దానికి। పిల్లలు ఆటలాడుకునే స్థలం దానేమంటారు? ఆట స్థలం। దేవాలయం దగ్గర ప్రతి ఏటా జరిపే ఉత్సవం తిరునాళ్ళు। ఎక్కువ నీరు నిలువ ఉండే చోటు జలాశయం అంటారు। ఒకసారి రాస్తాము, రాసుకోండి. ఫస్ట్ వన్, వృధా చేయకుండా ఇంత పెద్ద వాక్యాన్ని ఒక చిన్న పదం ఏమనవచ్చు? పొదుపు, పొదుపు అని వాడచ్చు। తర్వాత సెకండ్ వన్, సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించేది దాన్ని ఏమంటారు? పోస్టర్ అంటారు। ఏమంటారు? పోస్టర్। తర్వాత నెక్స్ట్, పిల్లలు ఆటలు ఆడుకునే స్థలం, పిల్లలు ఆటాడుకునే స్థలం ఏంటి? ఆట స్థలం ఏమంటారు? షార్ట్ ఫామ్ లో ఆట స్థలం అని అంటారు। దేవాలయంలో
చేసుకుందాం ధన్యవాదములు।